హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్థాన వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. కుమారి ఆంటీ మరి సోషల్ మీడియా సెన్సేషన్ రీసెంట్ టైంలో అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తన మీద ఒక డీజే సాంగ్ వచ్చింది సార్, అది మన కనగాల సుమ గారు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం చూస్తున్నాం. మరి ఏం చెప్తారు సార్ మీరు సాంగ్ గురించి? అంటే మనకి సోషల్ మీడియాలో ఒక ఎవరైనా పాపులర్ అయితే వాళ్ళని తీజీగా వదిలిపెట్టరు. సోషల్ దాన్ని రకరకాలుగా వెళ్తుంది. ఈ మధ్యకాలంలో ఫస్ట్ బర్రెలక్క అయింది, తర్వాత పల్లవి ప్రశాంత్ అయ్యాడు, ఇప్పుడు ఈమె. అంటే సామాన్యులు ఒక సెలబ్రిటీ స్టేటస్ రావడం అనేది వీళ్ళు ముగ్గురు మనం చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో. సో దీనికి కారణం ఏంటంటే మనకి సోషల్ మీడియా పెరగడమే, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళు బాగా పెరగడం, సోషల్ మీడియా పెరగడం వల్ల ఈ ఛాన్స్ వీళ్ళకి వచ్చింది. దీనివల్ల వాళ్ళకి ఆ ముగ్గురికి లాభం తప్ప ఆ ముగ్గురు వల్ల సమాజానికి ఏం లాభం అంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్రెలక్క దళిత అమ్మాయి, సో ఒక నిరుద్యోగ యువతి, సో అలాంటి అమ్మాయి ఉద్యోగం రాలేదని బాధపడకుండా బర్రెలు మేపుకోవడం, దాన్ని కూడా ధైర్యంగా మీడియాలో పెట్టడం అనేది ఏంటంటే చాలామంది బర్రెలు మేపడం లేకపోతే ఇంకొక మాన్యువల్ లేబర్ చేయడము చాలా నామోషిగా ఫీల్ అవుతారు, కానీ అమ్మాయి ధైర్యంగా చేయడం వల్ల చాలామందికి ఇన్స్పిరేషన్. అంటే చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యో లేకపోతే ఉద్యోగం రాకో రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకంతా అమ్మాయి ఇన్స్పిరేషన్. సో అలాంటి పాపులర్ చేయడం అనేది సమాజానికి ఆ రకమైన మేలు జరుగుతుంది. ఇక రెండవ పల్లవి ప్రశాంత్, అతను కూడా ఒక రైతు బిడ్డగా వచ్చి ఒక మారుపుల మూల ప్రాంతంలో చిన్న రైతు కుటుంబంలో నుంచి అతను కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్ రావడం అనేది అది కూడా అనేక మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు కుమార్ అంటే, కుమార్ అంటే అయితే నాకు తెలిసి ఒక బిజినెస్ మోడల్గా ఆమె రంగాన్ని చాలామంది అడాప్ట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా స్టడీ చేస్తారు. రేపు పొద్దున ఈవెన్ బిజినెస్ స్కూల్స్లో కూడా ఈమె లెసన్ పెట్టే అవకాశం ఉంది. కనీసం కేస్ స్టడీలాగా ఈమె తీసుకుంటారు. ఎందుకంటే మన ఇండియన్ బిజినెస్ స్కూల్స్ చాలా వాటి కూడా ఇట్లాంటి కేస్ స్టడీస్ నేర్చుకుంటారు. అట్లాగే జుగాడ్ అంటారు. జుగాడ్ అంటే ఇన్నోవేటివ్, లోకల్ ఇన్నోవేటివ్ విషయాల్ని జుగాడ్ అని పిలుస్తారు. అట్లాగా ఈమె మామూలుగా అయితే ఆమె ఒక చిన్న వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, కైకలూరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళింట్లో వీళ్ళింట్లో వంట మనుషులుగా పనిచేసుకుంటున్న బ్యాక్గ్రౌండ్ ఆమెది. అలాగే అనుకోకుండా ఆమె వంటలు అందరికి నచ్చడం, రికమెండేషన్లు చేయడం, మౌత్ టాక్ వెళ్ళడంతో సెలబ్రిటీలలో ఆమె వంట చేయడం, అలాగా ఆమె కొద్దిగా ఇదైంది. దాని తర్వాత ఆమె కొంత ఫైనాన్స్ అది అయినాక ఈ మంచి ప్లేస్ ఒకటి దొరికింది అక్కడ, అక్కడ ఆమె హోటల్ చిన్న ఇది ఓపెన్ చేసింది. అది కూడా అక్కడ ఏంటంటే అక్కడ ఈ ఐరల్ ఎక్కువ కోహినర్ హోటల్ ఉంటుంది కదా, ఐరల్ ఎక్కువ సాఫ్ట్వేర్ బ్యాచ్ ఉండడంతో వాళ్ళకి ఎప్పుడైతే నచ్చిందో వాళ్ళు తినడం మొదలుపెట్టారు. దాంతో ఈమె కొంత రేట్లు కూడా కొంచెం ఎక్కువ పెట్టిందని చెప్తారు. సో అలాగా మొత్తానికి ఆమెకి మంచి ఆదాయం రావడం, దాంట్లో నుంచి ఎవరికో కోపం వచ్చింది, వాడు సరదాగానే అంటే ఈ మీద ఒక సెటైర్, సెటైర్లో నీ బిల్లు 1000 రూపాయలు అయిందంటే అదేంటని అడిగితే నీ 2 లివర్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది వైరల్ అయిపోయింది. ఇంకా వాళ్ళ వాళ్ళ అనుభవాలు పెట్టడం, నేను అది తిన్నాను దాంతో నాకు ఇంత ఖర్చు అయ్యి ఇంత బిల్ అయింది అంత బిల్ అయిందని ఒక్కొక్కరు పెట్టుకోవడం, ఇలాగా ఆమె మెల్లమెల్లగా పాపులర్ అవుతా వచ్చింది. ఈ క్రమంలో ఆమెను ఎవరో ఒక యాంకరు, నువ్వు బాగా సంపాదించావు కదా, పొలాలు అవన్నీ కూడా కొన్నావు కదా అంటే, నాకు ఏం లేదమ్మా, మా ఊర్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప ఇంకేం లేదనింది. దాన్ని వైసీపీ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు పాపులర్ చేయడం, దానికి విపరీతంగా వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం. అలాగే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలా ట్రెండింగ్ చేయాలో తెలుస్తుంది, వైసీపీ కానీ తెలుగుదేశం, ఎందుకంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ అది మీడియా. సో అందువల్ల దాన్ని ట్రెండింగ్లోకి తీసుకురాగలిగారు. సో దాంతో అక్కడ చాలామంది జనం వెళ్ళడం, ట్రాఫిక్ జామ్లో అవడంతో పోలీసులు పెట్టనివ్వలేదు షాపు. దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళు తీసుకొని జగన్ పొగడానే తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ తొత్తు ప్రభుత్వం ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాళ్ళకి చెప్పి ఆమె తీయించేశారని చెప్పడం, అది మళ్ళీ వైరల్ అవడం. వైరల్ అయ్యేసరికి రేవంత్ రెడ్డి నేను సాక్షాత్తు అక్కడికి వస్తానని చెప్పడం,
దీంతో నిరుద్యోగులంతా కూడా వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టడం, మొత్తానికి ఆమెను మళ్ళీ అక్కడ పెట్టారు, మళ్ళీ గొడవలైనా మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా తీసేశారని చెప్తున్నారు. అంటే జనం ఎక్కువైపోయారు అక్కడ కూడా, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక రకమైన జలసీను కోపం రెండు. ఎందుకంటే ఆమెలాగే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళకి పేరు రాలేదు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మళ్ళ డిస్టర్బెన్స్ కూడా వాళ్ళకు కూడా అవుతుంది, బండ్లు ఇవన్నీ ఎక్కువ వెహికల్స్ పెట్టేయడం వాళ్ళకి కూడా దెబ్బతింటుంది. సో ఆ రకంగా వాళ్ళు నిరసన తెలియజేయడం, మొత్తానికి ఆమె ఆపేశారని చెప్తున్నారు. అయితే ఈ లోపల ఆమెకి వేరే వేరే అవెన్యూస్ ఓపెన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ 7 సీజన్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి రీయూనియన్ పెట్టినప్పుడు ఈమెను అక్కడ చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు. అక్కడ ఈమె అందరికీ భోజనాలు నాన్ వెజ్ మీల్స్ వడ్డించిందని చెప్తున్నారు. సో ఆ రకంగా అది వైరల్ అయింది. ఈ లోపల నెట్ఫ్లిక్స్ కూడా ఆమె మీద ఒక డాక్యుమెంటరీ తీద్దామని, 3 ఎపిసోడ్లో డాక్యుమెంటరీ తీద్దామని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ అయితే అఫీషియల్గా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు, వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కూడా ఇలాగ రియలిస్ట్ రియల్ లైఫ్లో జరిగిన డ్రామాటిక్ సన్నివేశాలని ఇంకొంత డ్రామా యాడ్ చేసి వాళ్ళు వెబ్ సిరీస్ లాగా తీస్తారు. సో ఆ రకంగా ఈ మీద కూడా తీసే అవకాశం ఉంది. ఈ లోపల ఇప్పుడు కొత్తగా సుమ ఈ మీద ఒక డీజే సాంగ్ లాగా సరదాగా, ఆమె కూడా ఈ కుమార ఆంటీ ప్లేస్లో ఆమె ఉండి ఇక్కడ లివర్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఏది కావాలని అడుగుతుండడం. సో తర్వాత ఈమె అదే డైలాగ్ని, నీది 1000 రూపాయలు అని చెప్పడం, ఎందుకంటే 2 లివర్స్ ఎక్స్ట్రా అని చెప్పడం, ఇవన్నీ ఇదైంది. బ్రహ్మాజీని కూడా యాడ్ చేశారు. సో ఇలాగా ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఎందుకంటే సుమాయ యాంకర్గా 1 అని చెప్పొచ్చు ఇప్పటికీ, ఆమె ఎంత పాపులర్ తెలుసు. సో సుమ కూడా దీన్ని, ఈ పబ్లిసిటీని తనకు అనుకూలంగా మార్చుకుంటుందా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఒకరు పాపులర్ అవగానే ఆ పబ్లిసిటీలో వాటా కోసం అనేక మంది ఎగబడతారు. మనం బొర్రెలకు విషయంలో కూడా చూసాము, పాపులర్ అవగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆ పబ్లిసిటీని తాము కొంత కాజేద్దామన్న ఇది కనబడుతుంది. ఎవరైనా అంతే, ఇక్కడ ఎవరైనా పాపులర్ అవగానే అందులో కొంతమంది రెడీగా ఉంటారు ఆ పాపులారిటీలోకి వచ్చేయడానికి. సో అలాగా ఈమె ఇప్పుడు సుమ కూడా రంగంలోకి దిగింది. సుమ ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి డీజే సాంగ్ తీసుకుపోతుంది, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ చేయబోతున్నారని చెప్తున్నారు. దాన్ని కుమార అంటే కూడా ఇచ్చేయబోతుంది, ఆ సాంగ్ కూడా వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా ఆమె త్వరలోనే నెక్స్ట్ ఓటీటీ బిగ్ బాస్ దీంట్లోకి వెళ్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ సీజన్ 8కి కూడా ఆమె ఆల్రెడీ ఆమె బర్రెలెక్క వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయిపోయినారు అని చెప్తున్నారు. ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంత పాపులర్ అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ పాపులారిటీని ఖచ్చితంగా బిగ్ బాస్ ఉపయోగించుకుంటుంది. అట్లాగే వీళ్ళకి కూడా కొంత సబ్స్టాన్షియల్ అమౌంట్ వస్తుంది. అక్కడ కూడా ఆమె ఏమన్నా బిగ్ బాస్లో కూడా వంట చేస్తుందా, ఆమె అయితే నేను బిగ్ బాస్లో వంట చేయను అని చెప్తుంది. కాకపోతే సరదాగా ఒకరోజు 2 రోజులు ఆమె దగ్గర కూడా చేయించవచ్చు. సో ఏదేమైనా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా బిగ్ బాస్ వెళ్తారు. కుమార ఆంటీ అనేది ఒక ఫెనామినన్ అయిపోయింది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ ఇలాంటి వాళ్ళు కూడా దీని ఈ న్యూస్ని కవర్ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఈమె పాపులర్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఒకసారి బిగ్ బాస్లోకి వెళ్తే ఈమె ఇండియా వైజ్ కూడా పాపులర్ అవుతుంది. ఇప్పుడైతే వరల్డ్ వైజ్ ఉన్న తెలుగు వాళ్ళల్లో ఈమె కుమార అంటే పాపులర్ అయిపోయింది, ఒక బ్రాండ్ అయింది. బర్రెలక్క ఎలాగైతే బ్రాండ్ అయిందో కుమార ఆంటీ కూడా ఒక బ్రాండ్ అయింది. ఈమెది ఏంటంటే ఆ బర్రెలక్క అంటే రాజకీయాల్లోకి వెళ్ళింది, ఈమెకు అలాంటిది ఏమి లేదు. ఈమె మహా అంటే ఈమె గోల్ ఏంది, ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకోవడం. నాకు తెలిసి రేపు బిగ్ బాస్లో వెళ్తే నాగార్జునే పెట్టిస్తాడు దీనికి సంబంధించి. సో అలా జరిగే, ఎందుకంటే బిగ్ బాస్కి కూడా ఈమె వల్ల మంచి పబ్లిసిటీ వస్తుంది కాబట్టి రేపొద్దున ఆమె బిగ్ బాస్ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక సామాన్యురాలుగా ఉండి ఏ స్థాయికి వెళ్ళింది అనేది ఒక నెరేటివ్కి బాగా పనికొస్తుంది ఆమె. సో ఎప్పుడైనా కూడా వేరే ఆల్రెడీ రిచ్ అండ్ పాపులర్గా ఉన్న వాళ్ళకంటే కూడా సామాన్యంగా ఉండి ఎవరో అనామకంగా ఉన్న వాళ్ళు పాపులర్ అవ్వడం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు ఆ మధ్య కూడా కచ్చబాదం సాంగ్తో ఒక అతను పాపులర్ అయ్యాడు నార్త్ ఇండియాలో. తర్వాత అతన్ని విషాదం అని చెప్తారు, ఎందుకంటే అతను డబ్బులు అన్నీ సంపాదించినవన్నీ పోగొట్టుకున్నాడని. సో కాకపోతే ఏంటంటే ఈ పాపులారిటీని ఈ పబ్లిసిటీని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఇది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది. ఇది
మనల్ని చివరికి రూయిన్ అయిపోయే వరకు వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల బ్యాలెన్స్ ఉండడం అవసరం. సో ఆమె కూడా పిఆర్ నెట్వర్క్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా లేకపోతే మీడియా లాగినట్టుగా వెళ్ళిపోతుంటే ఇబ్బంది ఉంది. సో ఏదేమైనా ఆమె ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.